पिता पुत्र पवित्रात्मा नाममना आमेन। కొరింథీయులకు రాసిన రెండో లేఖ ఆరో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు, మీరు పొందిన దైవకృపను వ్యర్థం చేయరాదు అని దేవుని తోడివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఈలయన అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు, ఇదే ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే మీకు మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రభు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్కాలమును ఈరోజు మనము విభూతిని ధరించి ప్రారంభిస్తున్న సందర్భంలో దైవవాక్కును ఆలకిస్తూ దైవ ధ్యానంలో కొద్దిసేపు గడపడానికి ప్రయత్నం చేద్దాము. తపస్కాలము దేవుడిచ్చిన ఒక గొప్ప వరము. ఆ దేవాది దేవుడే లోకరక్షకుడైన యేసుక్రీస్తే ఇటువంటి అనుకూల సమయాన్ని మనకు ప్రతి సంవత్సరం కూడా దయచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవుల మాత్రమైన మనము, మట్టి నుండి పుట్టిన మనము, ఎన్నోసార్లు మనము దేవుని యొక్క ధ్యాసను మరచి దైవ దృష్టిని కోల్పోయి ఈ లోక వ్యామోహంలో కూరుకొని పోతూ ఉన్నాము. దానివల్ల మనము ఎంతో నష్టమును పొందుతున్నాము. దేవుడే మనల్ని తన అపార కృప వల్ల, దయ వల్ల మరొకసారి మనలందరినీ కూడా తన చెంతకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. తన చేతులెత్తి, నా బిడ్డలారా మీరు నా చెంతకు రండి, నా వాక్కును ఆలకించండి, నా మార్గంలో నడవండి అని మరలా ఒకసారి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఈ విభూతి బుధవారం రోజు తపస్కాలంలో ప్రవేశిస్తున్న ఈ సమయంలో మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మానవ జన్మమే మట్టి నుండి వచ్చి మట్టిలో కలిసిపోతుంది. దేవుడు మానవుని సృష్టించక ముందే మట్టిని ఇండి మానవుని తయారు చేసి తన జీవాన్ని మానవుని యందు ఉంచారు. ఆ జీవాన్ని పొందిన మనము జీవించగలిగాము. కానీ మనం మర్చిపోవాల్సింది, మనం ఈ మట్టి నుండి వచ్చిన వారమని. అది చాలాసార్లు మర్చిపోయి ఈ లోకమే సర్వస్వమని మనం భావిస్తూ ఈ లోక వ్యామోహాలతో జీవిస్తూ దైవ దృష్టిని కోల్పోయి దైవశక్తిని పూర్తిగా కోల్పోయి మన జీవితాన్ని మనమే చేతులార వినాశనం చేసుకుంటూ ఉన్నాము. వాక్యం చెప్తూ ఉంది, ఆది కాండము 2:7, అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని
దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువు ఊదెను. నరుడు జీవము గలవాడాయేను. ఈ శరీరము మట్టి నుండి వచ్చింది. మనలో ఉన్న ప్రాణము ఆ దేవుని నుండి మనకు లభించిన గొప్ప వరము. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే మన వెళ్ళవేళల్లో కూడా మన దృష్టిని దేవుని పైన సారించి దైవ దృష్టితో జీవించడం మనం నేర్చుకోవాలి. కానీ ఈ లోక వస్తువులపైన, ఈ లోక వ్యాపారాలపైన, సైతాను శోధనలపైన మనం ధ్యాస ఉంచినట్లయితే తిరిగి మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మనం కేవలము మట్టి పాత్ర లాంటి వారమేనని, ఈ మట్టి పాత్ర నుండి దేవుడు తన యొక్క అపార ఆశీస్సులను మనకు దయచేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2:4:7 ఈ విధంగా తెలియజేస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద కలవారమైన మేము మాత్రము సామాన్య మగ్గు మట్టి పాత్రల వంటి వారమే. ఇలాయనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మనం కేవలము మట్టి పాత్ర లాంటి వారమని, మనలో ఉన్న ఆ దైవశక్తి దేవుని కృప వల్లనే మనకు లభించింది కాబట్టి ఆ దైవ కృపను నమ్ముకొని దైవ కృపతో మన జీవితాన్ని సాఫీగా నడిపించుకోవడం మనం నేర్చుకోవాలి. కానీ చాలాసార్లు ఆ దైవ ధ్యాసను పోగొట్టుకొని ఈ లోక ధ్యాసల మీద మన మనసును ఉంచుకొని మన జీవితాన్నే చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నాము. ఒక గొప్ప ఉదాహరణ ఏవమ్మా. దేవుడు సృష్టించిన ఏవమ్మా ధ్యాస ఎక్కడ ఉంచింది? ఈ లోక సృష్టి పైన, సైతాను పైనను. ఎప్పుడైతే ఆ ఏదోను తోటలో ఏవమ్మ తిరుగుతున్నప్పుడు సైతాను ఆమెకు దరి చేరి మాటల్లో దింపివేసింది. మాటలతో దింపిన ఆమె సైతాను ఏవమ్మ యొక్క ధ్యాసనే పూర్తిగా మార్చివేసింది. దేవుడు ఎన్నో మంచి ఫలాలను తినడానికి ఇచ్చేశాడు. కానీ ఏవమ్మ మాత్రము తన ధ్యాసనంతా కూడా ఆ మంచి చెడులు ఇచ్చే ఫలం మీదనే ఉంచింది. ఆ ధ్యాస వల్ల ఆ ఫలాల నుండి ఆకర్షితురాలై నిగ్రహాన్ని కోల్పోయి చివరికి ఆ ఫలమును స్వీకరించి మానవాళికే నాశనం కొని తెచ్చింది. ఈ విషయం ద్వారా మనం కూడా మన జీవితాల గురించి ఆలోచన చేయాలి. ఎందుకు మనము అభివృద్ధి చెందవలసిన వారము, దేవుని బిడ్డలుగా జీవించే వారము, దేవుని బిడ్డలుగా జీవించగలిగిన వారము, దేవుని అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని లభించిన వారము, ఎందుకు ఈ విధంగా పతనం అవుతున్నాము అని ఆలోచన చేయాలి.
దానికి కారణమంతా కూడా మట్టి పాత్రమైన మనము ఆ మట్టి పాత్రనే చూసుకొని మురిసిపోతూ ఉన్నాము నేను ఎంత చక్కగా ఉన్నాను ఎంత అందంగా ఉన్నాను ఎంత తెలివి కలవాడిని తెలివి కలదాన్ని ఎంత గొప్పవాడిని గొప్పదాన్ని ఈ విధంగా మనల్ని మనం భావించుకుంటూ గొప్పగా మనల్ని ఎంచుకుంటూ మన మట్టిల పాత్ర మట్టి పాత్రలు అని చెప్పి మర్చిపోయి ఆ మట్టి పాత్రలో దేవుడు పోసిన జీవాన్నే మనం కోల్పోతూ ఉన్నాము మట్టి పాత్రలో ఉంచిన దేవుని యొక్క జీవాన్ని కోల్పోయిన ఏవమ్మా ఆ కోల్పోయిన జీవిత జీవాన్ని ఆదాముతో కూడా పంచిపెట్టింది చివరికి ఏమైంది వారి ఇరువురు కూడా మట్టి నుండి పుట్టిన వారు మట్టితోనే బతికారు మట్టిలోనే కలిసిపోయారు మరి మనము ఈ లోకంలో జన్మించిన మానవ మాత్రమైన మనం కూడా ఈ మట్టి నుండే పుట్టాము కానీ దేవుడి యొక్క గొప్ప అనుగ్రహం వల్ల లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని బిడ్డలమయ్యాం దేవుని బిడ్డలమైన మనము దైవ బిడ్డలుగా దైవ అనుగ్రహంతో ఎల్లవేళలా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నారు కానీ ఎప్పుడైతే మనము ఈ లోక విషయాలపైననే ధ్యాస ఉంచి ఈ లోక వ్యామోహాలపైన మన ధ్యాసను ఉంచుకొని దైవానుగ్రహం దేవుడిచ్చిన ఆశీస్సులను అనుగ్రహాన్ని పోగొట్టుకొని చివరికి మన పతనమును మనమే చేతులారా తెచ్చుకుంటూ ఉన్నాము అందువలనే దేవుని బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ కూడా ఇటువంటి అనుకూల సమయాన్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి యిర్మీయా గ్రంథము 19వ అధ్యాయంలో ప్రభు తెలియజేస్తున్నాడు యిర్మీయాకు ఇజ్రాయేల్ ప్రజలకు ఈ విధంగా బోధించు వారు చెప్పిన మాట వినకుండా పాపం మీద పాపం కట్టుకున్నట్టయితే మట్టి కూజాను ఏ విధంగా అయితే పగలగొట్టమని చెప్పానో ఆ విధంగా దేవుడు పగలగొడతాడు చివరికి ఆ మట్టి కుండ ఎందుకు పనికి రాకుండా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కానీ అనుకూల సమయాన్ని వినియోగించుకొని మారు మనసును మనం పొందినట్టయితే దైవ కృప కోసం మనం ప్రార్థించినట్టయితే పశ్చాత్తాపంతో పాపమన్ని పడుకున్నప్పుడు ఆ దేవుడు యిర్మీయా గ్రంథములో చెప్పిన విధంగా 18వ అధ్యాయంలో 1వ వచనం నుండి ఆ కుమ్మరి వాడు ఏ విధంగా అయితే పాడైన పాత్రను మట్టి పాత్రను మరలా మట్టి ముద్దగా చేసి నూతన పాత్రంగా చేశారో ఆ విధంగా మనల్ని కూడా చేయగలుగుతాడని సందేశాన్ని మనం ఈ గ్రంథం ద్వారా మనకు లభిస్తుంది ఆ దేవుడు మనల్ని మలచి మార్చి మన జీవితాన్ని పరిపూర్ణంగా నూతనత్వంతో చేయగలుగుతారు అటువంటి అవకాశాన్ని ఈ తపస్కాలలో ముఖ్యంగా వినియోగించుకోవాలి దేని ద్వారా నిరంతర ప్రార్థన ద్వారా ఆ భక్తులు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో యేసు ప్రభు దైవ కుమార మాపైన దయ చూపండి పాపాత్ముడైన నాపైన దయ చూపండి అని పదే పదే ప్రార్థిస్తూ ప్రభు దయా కనికరాల కోసం వేడుకుంటూ ప్రార్థనాపూర్వకంగా గడపగలిగితే మన జీవితం ధన్యమవుతుంది రెండవది ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోక వస్తువులు శాశ్వతం కాదు ఈ లోక సంపదలు శాశ్వతం కాదు మీరే మాకు శాశ్వతం ప్రభువా అందుకే వీటన్నిటిని కూడా విడిచిపెట్టి
ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ప్రభువా. మాపై దయ చూపండి. మా ప్రార్థనలను మా ఉపవాసాన్ని గ్రహించి మాలో ఉన్న పాపాన్ని పాపంధకారాన్ని రూపుమాపి పరిపూర్ణ మారు మనసును మాకు దయచేసి నూతనత్వంతో జీవించే భాగ్యాన్ని మీ శక్తితోనూ మీ అనుగ్రహంతో జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రార్థించుకోవాలి. ఎప్పుడైతే వీటన్నిటిని విడనాడి ప్రభు ధ్యాసతో ప్రార్థనతో ఉపవాసంతో మనం గడుపుతామో అప్పుడు మనం తోటి వారి మీద కూడా దయా కనికరాలు చూయించగలుగుతున్నాము. చూయించి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, నన్ను ఏ విధంగా అయితే మలచి మారుస్తున్నారో ఆ విధంగా మా తోటి వారిని కూడా మలచి మార్చండి. మీరు నాకు ఏ విధంగా అయితే సహాయం అందిస్తున్నారో మా తోటి వారికి కూడా ఆ విధంగా సహాయం అందించే భాగ్యాన్ని వారి అవసరాలను తీర్చే అనుగ్రహాన్ని కూడా మాకు దయచేయండి అని ప్రార్థించుకోవాలి. అందువల్లనే ప్రభు, ఈనాటి శుభవార్తలో ఉపవాసం మనం ఏ విధంగా చేయాలి, ప్రార్థన ఏ విధంగా చేయాలి, దాన ధర్మములు ఏ విధంగా చేయాలో కూడా నేర్పిస్తూ ఉన్నారు. మనం చేసే ప్రార్థన 10 మంది మెచ్చుకోవడానికి కాదు, మనం చేసే ఉపవాసము ఆత్మ సంతృప్తి కోసం కాదు, మనం చేసే దాన ధర్మాలు 10 మంది చప్పట్లు కొట్టడానికి కాదు, దేవుని మయమపరచడానికి కోసం. దేవుని దృష్టిలో కొంచెం స్థానాన్ని ఏర్పరచుకోవడం కోసం, ఆ దైవ దృష్టితో జీవించడం కోసం మనం ఏ విధంగా చేయాలి. ఆ విధంగా చేయగలిగినట్టయితే తప్పకుండా మన జీవితం బాగుపడుతుంది. మనమే బాగుపడతాము, 10 మందిని బాగుపరచగలుగుతాము, మనం దైవాశిస్సులు పొందగలుగుతాము, 10 మందితో ఆ దైవాశిస్సులను పంచుకోగలుగుతాము. మన జీవితాన్ని ధన్యం చేసుకొని మనం ధన్యులం కాగలుగుతాము. అటువంటి అనుగ్రహాన్ని ఆ దేవాదేవుడు ఈ ఉభూది బుధవారం రోజు తపస్కాల ప్రారంభం రోజున మనకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. పరలోక తండ్రి అయిన ఓ దేవ, అపార కృపతో మట్టి నుండి పుట్టిన మమ్మలను మీ జీవంతో పోసి జీవింపచేశారు. ఈ లోకంలో జీవిస్తున్న మేము ఎన్నోసార్లు మా అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల, ఈ లోక వ్యామోహాల వల్ల మీ నుండి దూరమైపోయి మా జీవితాన్నే చేతులార పాడు చేసుకున్నాము. ద్రాక్షావల్ల నుంచి కొమ్మలు ఏ విధంగా దూరమై ఎండి నశించిపోతాయో ఆ విధంగా మేము ఎండి నశించిపోయాము. అయినా అసాధ్యమైంది కూడా సాధ్యం చేసే దేవుడు మీరు. ఎండిపోయిన ఎముకలకు కూడా జీవమిచ్చే దేవుడు మీరు. ఆ విశ్వాసంతోనే మీ పాదాల చింతపడి మన్నింపు అడుక్కుంటూ ఉన్నాము. పశ్చాత్తాపంతో కుమ్ములుతూ మేము వేడుకుంటూ ఉన్నాము. మాపైన మీ దయా కనికరాలు చూపించి మా పాపాలన్నింటి కూడా మీ దివ్య రక్తం చేత కడిగివేసి మాలో ఉన్న పాపాన్ని పాపాంధకారాన్ని రూపుమాపి మీ దివ్య వెలుగుతో దైవ జ్ఞానంతో మమ్మల్ని నింపి మీ వెళ్ళవేళలా కూడా వెలుగు పుత్రులుగా పుత్రికలుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ అందు ఆనందిస్తూ మీ ప్రేమలో జీవిస్తూ మీ ప్రేమను 10 మందికి పంచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ లోక వ్యామోహాలన్నింటినీ కూడా అధిగమిస్తూ త్యాగం చేస్తూ పరలోక ధ్యాసతో జీవించే అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మీ దివ్యనామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ దివ్యనామాన్ని మహిమపరుస్తూ మా జీవితాన్ని ధన్యం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేసి మమ్ము దీవించండి. మహోన్నతుడైన ప్రభువా, మాపైన దయా కనికరాలు చూపించి ఈ తపస్కాలాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకొని ఈ తపస్కాలం ద్వారా మాలో ఉన్న పాపాన్ని పాపంధకారాన్ని అంతా కూడా అధిగమించి వెలుగు పుత్రులుగా పుత్రికలుగా జీవిస్తూ మీ దివ్య వెలుగులో పాలు పంచుకునే భాగ్యాన్ని, దేవుని బిడ్డలుగా జీవించే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.